మనం కాని మనం ఒక పాత్రలోకి మనం వెళ్తున్నప్పుడు అది పరకాయ ప్రవేశం చేయటమే కాకుండా దాన్ని కన్విన్స్ చేయటం రీసెంట్గా కార్తీక్ సుబ్రాజ్ గారు ఒక కోర్టు చెప్పారనమాట డబుల్ ఎక్స్లో యూ డోంట్ చూజ్ ఆర్ట్ ఆర్ట్ చూసెస్ యూ అది నేను నమ్ముతా అండి నేను ఎక్కడో బలారిలో ఉన్నా అండి డ్యాన్సర్ డాన్స్ టీచర్ ఫ్యామిలీని రన్ చేస్తున్న ఒక పర్సన్ డ్యాన్స్తో సడన్గా ఆర్కూట్ ఆ టైంలో ఆర్కూట్ అనేది ఒక యాప్ ఉంది ఆ ఆర్కూట్ యాప్లో లక్ష్మీ గోపాల్ గారు ఫోటో పంపించడం వీడే సూర్య అని చెప్పి ఆ ప్రాసెస్ అండి అండ్ నా ఐ థింక్ డైరెక్టర్స్ నేను ఎక్కువ సీన్ పేపర్స్ తీసుకొని లేకపోతే స్క్రిప్ట్ చదివేసి రీడింగ్స్ అవన్నీ చేయ డిస్కషన్స్ ఎక్కువ చేస్తాను అంటే ఐ టాక్ టు డైరెక్టర్ లాట్ ఇది ఎందుకు ఇది ఎందుకు ఇలా ఎందుకు అవుతుంది ఇలా ఎందుకు నీకు ఎందుకు ఇలా అనిపించింది వీడు ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి రెఫరెన్సెస్ ఏంటి అలా అని చెప్పి ఈ మెథడ్ యాక్టింగ్ లేకపోతే ఆ క్యారెక్టర్లో ఉండిపోవడం కాకుండా వాట్ ఐ బిలీవ్ అండి డిస్కషన్ చాలా జరిగిన తర్వాత అయిల్ స్టాప్ డిస్కసింగ్ అబౌట్ ఆ క్యారెక్టర్ షూటింగ్కి వెళ్ళే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు ఆ క్యారెక్టర్ మర్చిపోతాను టోటల్గా అక్కడ వెళ్ళిన తర్వాత లైక్ ఆ డైరెక్టర్ ప్రాస్పెక్టివ్ ఏంటి కారణం ఏంటి ఈ లైన్ ఒక ఎవరికి తెలుసు అని ఒక లైన్ ఉందండి ఆ లైన్ ఎందుకు చెప్తాడు వాడు వాట్ ఈస్ ద రీజన్ అంత కన్విన్సింగ్గా చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ దాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నాడు ఇట్స్ ఆల్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ ద రైటింగ్ ఐ ఫీల్ అండ్ మంత్ ఆఫ్ మధులో మీరు చూస్తే నా మేకప్ నుంచి నా హెయిర్ నా బాడీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ నేను నాకు నా వర్కౌట్ ఫ్రీ నాకు వర్కౌట్ అంటే చాలా ఇష్టం పరగెట్టడం అంటే చాలా ఇష్టం దూకడం ఎక్కడం అంటే నాకు చాలా ఇష్టం బట్ శ్రీకాంత్ ఏం చేశారంటే లైక్ బ్రో నాకు ఎక్కడ మీ మజల్ కనపడకూడదు ఐ డోంట్ నీడ్ యువర్ మజల్ ఎట్ ఆల్ అండ్ స్కిన్ ట్యాన్ చేయడం అంటే నాకేమనిపించిందంటే ఆ థర్టీ ఫార్టీ డేస్ ఆ థర్టీ ఫార్టీ డేస్లో ఒక రైటర్ నీ కోసం ఒక కథ రాసినప్పుడు నీ కోసం ఒక క్యారెక్టర్ రాసినప్పుడు ఆ షూటింగ్ టైం సిక్స్ టు సిక్స్ ఆ సిక్స్ టు టెన్ టైంలో హ్యాపీగా ఆ క్యారెక్టర్లో లివ్ అవ్వాలి ఎలాంటి ఇనిబిషన్స్ లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా బికాస్ అది రాయడానికి వాళ్ళు పడ్డ కష్టం ఎక్కడో చాయ్ ఛాయ్ తాగేటప్పుడు ఎక్కడో క్లబ్లోనో లేకపోతే ఎక్కడో వాష్రూంలోనో బెడ్రూమ్లోనో ఎక్కడో కూర్చొని వాళ్ళు ఆ థాట్ ప్రోసెస్ని రాస్తూ రాస్తూ రాస్తుంటారు తను అట్లీస్ట్ మన వల్ల ఏమో మా రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్ అది అక్కడ రీచ్ చేసి ఆ డైరెక్టర్ ఆ హ్యాపీనెస్ ఐ స్టిల్ స్ట్రాంగ్లీ చేయండి ఫస్ట్ ఓకే అని ఒక వర్డ్ డైరెక్ట్ ద హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఓకే షార్ట్ షార్ట్ ఓకే అని చెప్తే హీజ్ ద ఫస్ట్ ఆడియన్ అనమాట సో ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు డైరెక్టర్స్